అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లోని 25వ అధ్యాయంలోని 40వ వాక్యం కనుక చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఏంటండి, మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి లేపబడటం అనేది జరుగుతుంది అని. ఎందుకు మళ్ళీ మరో జన్మ అంటే, మరో జన్మ అంటే ఇంతకుముందు జీవించిన ఏదైతే జీవితం ఉందో ఆ జీవితంలో మనం ఏదైతే మంచి చెడు పాప పుణ్యాలు ఆరాం హలాల్ జీవితాన్ని గడిపామో దానిని తీర్పు ఇచ్చి స్వర్గమా లేదా నరకమా అనేది ఇవ్వటం కోసం మరణించిన ప్రతి ఒక్కరూ ఒకరోజు మళ్ళీ లేపబడతారు అని, ఆ తిరిగి లేపబడ్డ తర్వాత వారికి కర్మల యొక్క తీర్పు దినం అనేది జరిగిన తర్వాత వారికి తీర్పు ఇచ్చి స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయించబడుతుంది అని, ఈ యొక్క కర్మల యొక్క తీర్పు దినం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 25వ అధ్యాయం 40వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. దారుణంగా రాళ్ల వర్షం కురిపించబడిన పట్టణం సమీపం నుంచి వారు రాకపోకలు సాగిస్తూ ఉన్నారు, అయినా వారు దానిని చూడటం లేదా. అసలు విషయం ఏమిటి అంటే వారికి మరణానంతరం తిరిగి లేపబడతామన్న దానిపైన ఆశ లేదు అని. అల్లాహ్ సుబ్హానహు తఆలా మరణానంతరం మళ్ళీ తిరిగి లేపబడతారు అనే విషయాన్ని ఈ యొక్క వాక్యంలో గుర్తు చేస్తూ ఉన్నారు 25వ అధ్యాయం 40వ వాక్యంలో.